డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో కన్యారాశి వారికి 2021 రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ 2021 సంవత్సరంలో మొదటి మాసమైనటువంటి జనవరి మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం పోవడం, ఇంకా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలకి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, అలాగే కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నట్లయితే ఒక్కసారి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ కన్యారాశి వారికి ఈ 2021 గ్రహాల పరంగా చూసినట్లయితే వీరికి గురువు కుంభంలో 6వ ఇంట, శని పంచమం అందు, అలాగే రాహు కేతువులు 9-3 స్థానములలో ఉండడం వలన ఏ విషయంలో కూడా మీ రాజకీయమే బాగా పనిచేస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటకు ఇతరులు ఎదురు చెప్పనట్టుగా, మీ మాట పైననే ఇతరులు నడిచేటట్టుగా ఉంటుంది. పట్టుదల కూడా మీకు ఎక్కువగా పెరుగుతుంది. కార్యసాధన కూడా ఎక్కువగానే చేయగలుగుతారు. మీలో గల శక్తి, యుక్తి, చాతుర్యంతో మీరు అందరినీ కూడా వశం చేసుకుని పై అధికారుల మెప్పు కూడా పొందగలుగుతారు. అలాగే అంతటా మీ సామర్థ్యం పెరుగుతుంది. మీరు ముఖ్యంగా మీ భాగస్వామి అనగా మీ భార్య యొక్క మాటలకు విలువ ఇచ్చి వారితో వాగ్వాదాలకు పెట్టుకోకుండా ఉన్నట్లయితే, మీరు ప్రేమగా ఉన్నట్లయితే కుటుంబంలో మీకు అన్ని విధాలుగా యోగబలం పెరుగుతుంది. ఇక ఎంత ఆదాయం వచ్చినా కూడా ఖర్చు కూడా అంతే పెరగడం వల్ల కొద్దిగా రుణాలు కూడా చేయవలసి రావచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. ఇక శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. నూతన గృహాలను కూడా లేదా కనీసము ఏదైనా స్థలాన్నైనా కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత వాహనాన్ని అమ్మేసి కొత్త వాహనాలు కొనే అవకాశం కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాల పరంగా రాత్రులలో ఇబ్బంది కలిగి నిద్ర కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో భార్య పిల్లలను సంతోషపరచలేనన్న దిగులుతో కొంతమేరు మానసిక వేదన చెందే అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఇతరుల మెప్పును మీరు బయట అయితే పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు కూడా మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంటుంది. వారు కూడా మీకు ఎప్పుడూ మీకు ఇంతకుముందు చేయని మేలు ఈ సంవత్సరంలో చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహువు ప్రభావంచే తీర్థయాత్రలు, పుణ్యస్థానాలు కూడా చేయవలసి వస్తుంది. ఇక ఈ సంవత్సరంలో పితృమాతృవర్గాల అరిష్టములు కూడా మీరు పొందే అవకాశం ఉంది. సూతకములు కూడా పాటించవలసి రావచ్చు. అన్ని విధములుగా బాగుండడం వలన మీలో కొంత అహంకారం పెరుగుతుంది. దానివల్ల కొందరితో మాట పట్టింపులు ఏర్పడి నష్టములు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం తీసుకుంటే ఉద్యోగులకైతే ఈ సంవత్సరంలో చాలా బాగుంది. అధికారులు కూడా మీ సలహాలను తీసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా కూడా కొద్దిగా ధనాన్ని నిల్వ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణాలు కూడా మీరు చేయవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందు ఉన్నవారికి కూడా ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకైతే వారి జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక పర్మనెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రైవేట్ సంస్థలలో పనిచేయ వారికి వారి యజమానుల మన్ననలను పొంది జీతాలు
కూడా పెరగవచ్చు. కార్మిక వర్గం వారు ఫ్యాక్టరీలను మారే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి కూడా మంచి ఫలితాలే కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, ప్రజలకు పనులు చేస్తారు, అధిష్టాన వర్గంలో కూడా మంచి గుర్తింపు పొందుతారు, అలాగే మంచి పదవులను కూడా అధిరోహిస్తారు. కనీసం పార్టీలో నామినేటెడ్ పదవులనైనా పొందే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలలో పోటీ చేస్తే కూడా విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. ధనాన్ని అయితే ఖర్చు చేయవలసి రావచ్చు. ఇక కళాకారులకు తీసుకుంటే ఈ 2021 సంవత్సరంలో గురుబలం వీరికి బాగా హెచ్చుగా ఉండడం వల్ల మంచి గుర్తింపు వస్తుంది, ప్రయత్నాలు ఫలిస్తాయి. టీవీ సినిమా రంగాలలో ఉన్న గాయని గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి విజయాలు చేకూరుతాయి. నూతన అవకాశాలు కూడా అధికంగా వచ్చి జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆదాయం కూడా పెరుగుతుంది. గృహాలను కూడా ప్రారంభించే అవకాశం ఉంది, లేదా గృహాన్ని కూడా కొనే అవకాశం ఉంది. ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు, రివార్డులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. జీవితంలో మంచి స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతారు. నూతన వాహనాన్ని కూడా కొనే అవకాశాలు కళ్ళకు ఎక్కువగా ఉంది 2021 సంవత్సరంలో. ఇక ఈ సంవత్సరము కన్యారాశి వారికి వ్యాపారస్తులకు తీసుకున్నట్టయితే వీరికి వ్యాపారాలు చాలా బాగుంటాయి. అనుకున్న వ్యాపారాలు మంచి అనుకూలంగా జరగడం వల్ల వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగాల వారికి కూడా కలిసి వచ్చే విధంగానే ఉంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి సరైన అవగాహనతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలనే పొందుతారు. బంగారం, వెండి వ్యాపారులకు అధిక లాభం ఉంటుంది. అలాగే మెడికల్ వ్యాపారులకు కూడా చాలా మంచి కాలమే అని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి కూడా అనుకూలమే. రియల్ ఎస్టేట్ వారికి చూసుకుంటే గత సంవత్సరం కంటే బాగానే ఉంటుంది. ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి కూడా లాభాలే కళ్ళ చూస్తారు. ఇక విద్యార్థులకు తీసుకుంటే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర విషయాలపైన దృష్టి కేంద్రీకరించకుండా చదువుపైన దృష్టి కేంద్రీకరించి కష్టపడగలుగుతారు. దానితో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు కూడా మంచి ఫలితాలనే పొందుతారు. అనుకున్నది సాధించి మంచి కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంది. క్రీడాకారులు కూడా మంచి విజయాలను పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు తీసుకుంటే వ్యవసాయదారులకు 2 పంటలు వచ్చి మంచి దిగుబడి, లాభం కూడా చేకూరుతుంది. రుణాలు కూడా తీరుస్తారు. కౌలుదారులకు కూడా బాగానే ఉంటుంది. అలాగే గృహాలు శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. డైరీ ఫార్మ్స్ వారికి, పౌల్ట్రీ రంగాలలో వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ 2021 సంవత్సరం. ఇక ఈ కన్యారాశి వారికి 2021 మొదటి మాసమైనటువంటి జనవరి మాసం తీసుకుంటే జనవరి మాసంలో గ్రహాల మొత్తం అనుకూల సంచారం వల్ల మీ మాటకు ఎదురుండదు. అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈ జనవరి మాసంలో. ధనలాభం కలుగుతుంది. నూతన వస్త్రాలను కొంటారు, అలాగే నూతన వస్తువులను కూడా కొంటారు. అలాగే ఎటు ప్రయాణం చేసినా కూడా సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణాలను చేస్తారు. పాత మిత్రులను కూడా కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే మీకు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. సంతోషకరమైన జీవనం కూడా సాగిస్తారు. చేయి ఉత్తి వ్యాపారాలు కూడా అనుకూలించడం వల్ల ఏ విధంగా కూడా మీకు ఇబ్బంది అనేది ఉండదు. సరైన సమయానికి మీకు ధనం చేతికి అందడం వల్ల ఆర్థిక అవసరాలు కూడా తీరిపోతాయి. అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలను కూడా అనుభవించే అవకాశం ఈ మొదటి మాసంలో కనిపిస్తుంది. ఇక ఈ కన్యారాశి వారికి 2021 సంవత్సరం మొదటి మాసమైనటువంటి జనవరి మాసంలో వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే మీరు 3వ తేదీ, 7వ తేదీ, 12వ తేదీ, 14వ తేదీ, 21వ తేదీ, 23వ తేదీ, 30వ తేదీ ఇవన్నీ కూడా మీకు వ్యతిరేక తేదీలు కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. అలాగే మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ మీ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులకు గురవుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మీ బంధువులకు, మిత్రులకు వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడకపోయినప్పటికీ వారికి ఎంతగానో ఉపయోగపడవచ్చు. దీని ద్వారా వారి సమస్యలు కూడా పరిష్కారం కావచ్చు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు అనుకుంటున్నటువంటి అన్ని విషయాలలో లేదా మీరు చేసే ప్రతి
ప్రతి పనిలో కూడా అంత శుభమే జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.